Subscribe to Colorframes. టీమ్ ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సుమారు 2 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా గాయపడ్డ గిల్ ఇంగ్లాండ్తో తొలి 3 టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ అధికారి తెలిపారు. గిల్ కోలుకునేందుకు 2 నెలల సమయం పట్టొచ్చని ఆయన అన్నారు. అయితే ఇటీవల శుభ్మన్ గిల్ కాలిపిక్క ముందు భాగంలో తీవ్ర గాయమైంది. స్కానింగ్లో అక్కడ చీలిక వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. దాంతో కనీసం 2 నెలలు క్రికెట్కు శుభ్మన్ గిల్ దూరంగా ఉండనున్నాడు. ఇక ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో మొత్తంగా 5 ఓపెనర్లు ఉన్నారు. ఇందులో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ రెగ్యులర్ ఓపెనర్లుగా ఉండగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ రిజర్వ్ బెంచ్ ఓపెనర్లుగా ఉన్నారు. అలాగే యువ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ స్టాండ్ బై ఓపెనర్గా ఉన్నాడు. దాంతో గాయంతో దూరమైన శుభ్మన్ గిల్ స్థానంలో ఎవరిని టెస్టు సిరీస్లో ఆడిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే మయాంక్ అగర్వాల్ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. అలానే కేఎల్ రాహుల్ కూడా టెస్టుల్లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇక అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీనే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ స్థానంలో కాస్త అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ఫ్రేమ్స్. కలర్ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ఫ్రేమ్స్.